ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు 28వ అధ్యాయం 41వ శ్లోకం నుంచి కదండి, 40 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం కదండి. ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో మలయధ్వజుడు వానప్రస్థం తీసుకున్నారు. సో వానప్రస్థ సమయంలో తన భార్య అయినటువంటి పురంజనుడు నెక్స్ట్ జన్మలో వైదర్భిణిగా అవతరించడం అనేది జరిగింది. సో వైదర్భిణి మలయధ్వజుడి యొక్క భార్యగా వానప్రస్థం తీసుకున్న తర్వాత భర్తతో పాటు వెళ్ళింది. సో వానప్రస్థ సమయంలో భర్తతో పాటు ఉన్నటువంటి భార్య యొక్క విధి ఏమిటి అని అంటే, భర్త ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటే భార్య ఆయనకి సేవ చేయటం. ఇది జనరల్గా వానప్రస్థ సమయంలో. అంతేకాని ఇంద్రియభోగం కోసం కాదు, భౌతికమైనటువంటి కోరికల కోసం కాదు, విహారయాత్రలు పోయినట్లు కాదు. వానప్రస్థ సమయంలో భార్య భర్తతో కలిసి వెళ్తే, ఒకవేళ అలాంటి ఇంద్రియ కోరికల్ని కనుక ఇంకా కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే కనుక, అలాంటి సందర్భంలో భర్త భార్యను తీసుకొని వెళ్ళకూడదు. భర్త భార్యను తీసుకొని వెళ్తే చేసేది ఆధ్యాత్మిక సాధన కాదు. ఒకవేళ భార్యకి భర్తకి ఇద్దరూ కూడా ఆధ్యాత్మిక స్థితిలో నెలకొన్నప్పుడు మాత్రమే వానప్రస్థ జీవనం అనేటువంటిది ఇద్దరు కలిసి వెళ్ళడానికి అంగీకరింపబడింది. అంతేగాని ఇక్కడ ఉన్నట్లే మనం వానప్రస్థానికి తీసుకోకముందు గృహస్థ జీవనంలో ఉన్నట్లుగానే ఉంటాను అని అంటే, అలాంటి సందర్భం అలా ఉండేటువంటి పరిస్థితుల్లో మాత్రం వానప్రస్థ జీవితానికి అంగీకరింపబడలేదు, భార్యను కూడా తీసుకువెళ్ళడం. సో భార్యను తీసుకుని వెళ్ళారు. అయితే అక్కడ ఆయన ఆధ్యాత్మిక సాధన చేస్తున్నారు. ఆయన ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉన్నప్పుడు భార్య ఆయనకి సేవలు చేస్తూ ఉంది. అయితే ఆయన ఏ స్థితి వరకు వెళ్ళారు అని అంటే, ఆయన ఆత్మ పరమాత్మల మధ్య భేదాన్ని తెలుసుకోగలిగారు. సో అంటే జ్ఞానం అనేటువంటిది వచ్చేసింది. సో మనకి భగవంతుడే మనకి కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. సో ఎప్పుడైతే నువ్వు భక్తి యోగంలో నిలబడతావో, ఎప్పుడైతే నీ యొక్క సరెండర్ తారాస్థాయికి చేరుతుందో, నువ్వు జ్ఞానం కోసం ఎక్కడా వెతకనవసరం లేదు, నేను అంతరం నుంచే జ్ఞానం ఇస్తాను అనేటువంటి విషయం మనకి చెప్పారు. అంటే ఏ విధంగా అయితే ధ్రువుడికి ఇచ్చారో జ్ఞానం, ఏ విధంగా అయితే మన బ్రహ్మదేవుడికి ఇచ్చారో, సో ఆ విధంగా ఈయనకి కూడా జ్ఞానం అనేటువంటిది కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉందన్నమాట ఇప్పుడు. అందుకని సాధన పెరుగుతున్న కొద్దికి జ్ఞానం అనేటువంటిది కొంచెం కొంచెంగా వస్తూ ఉంటుందన్నమాట. మనకు కూడా స్టార్టింగ్లో చాలా డౌట్లు ఉంటాయి. సో కొంచెం 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 ముందుకెళ్తున్న కొద్దికి ఒక్కొక్క డౌట్ క్లియర్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనము పూర్తిగా ఆధ్యాత్మిక స్థితిలో నెలకొంటామో, అప్పుడు మనకి భగవంతుడు అంటే ఏంటి, పరమాత్మ ఏమిటి, మనం ఏమిటి అనేటువంటి విషయం పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఇంకా దానికి ఏ పుస్తకం చదివి ఎంత మనము ఎంత క్లారిటీ తెచ్చుకోవాలని ప్రయత్నం చేసి తత్వంతో అర్థం చేసుకోవాలని ట్రై చేసినా కానీ, తత్వంతో భగవంతుని అర్థం చేసుకోవాలి. కానీ మనం తత్వంతో భగవంతుని అర్థం చేసుకునేటువంటి మార్గంలో భక్తి లేనప్పుడు మనం అర్థం చేసుకునేది సగమే, వంతనే. కానీ భక్తితో తత్వంతో భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే భగవంతుడు పూర్తిగా రివీల్ అవుతారనమాట. సో ఆ విషయం మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మలయధ్వజుడు ఏ విధంగా తను భగవంతుని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు అనేటువంటిది ఇప్పుడు మొదలవుతుందండి. సో ఇంతకు ముందు శ్లోకంలో 40వ శ్లోకంలో చూస్తే ఆయన పరమాత్ముడు సర్వవ్యాపి అయి ఉన్నారు, దేహము ఆత్మ కాదనియు, ఆత్మయే భౌతిక దేహమునకు సాక్షి అనియు తెలిపడి జ్ఞానమును అతను పరిపూర్ణుడయ్యను అనేటువంటి విషయం చెప్తారు. ఓకే, 41వ శ్లోకం స్టార్ట్ చేద్దాం. साक्षात् भगवतोक्तेन गुरुणा हरिणा नृपा शुद्ध ज्ञान दीपेन पुरता विश्वतो मुखम् అయిమవుతి మాతాజీ చలో. అదే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు.
మలయధ్వజుడు పవిత్ర స్థితిలో నేరుగా భగవాను చేతనే ఉపదేశమును పడిచిన కారణమున ఆ ప్రకారము పరిపూర్ణ జ్ఞానమును నందెను. అట్టి దివ్య జ్ఞాన ప్రకాశముచే అతడు సమస్తమును అన్ని దృక్కోణములలో ఎరుగగలిగెను. ఓకే, సో డైరెక్ట్ గా భగవంతుడి నుంచే జ్ఞానం పొందారు. ఇది చాలా ఎక్సెప్షనల్ కేసు అండి. ఎవరో ఒక భక్తుడు భగవంతుడి నుంచి స్వయంగా జ్ఞానం పొందేశాడు కాబట్టి నేను కూడా భగవంతుడి నుంచే స్వయంగా జ్ఞానాన్ని పొందేస్తాను, నాకు గురువు అవసరం లేదు, నాకు భక్తుల సాంగత్యం అవసరం లేదు అనుకోవడం మాత్రం చాలా మనం పతనం చెందడానికి కారణమవుతుంది. అలా అనుకోవద్దు. ఇవి చాలా ఎక్సెప్షనల్ కేసెస్. సర్వసాధారణంగా ఈ భౌతిక లోకంలో కలియుగంలో అట్లీస్ట్ ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు. కాబట్టి మన స్థాయి ఏంటో మనం తెలుసుకొని మన స్థాయికి తగ్గట్టు మనకు ఉన్నటువంటి విధి విధానాలు ఏమిటి, మనం ఏ విధంగా ఆచార్యులను సంప్రదించి మనం భక్తి అనేటువంటిది నేర్చుకోవాలి, ఏ విధంగా మనము భగవంతుడి గురించి జ్ఞానం పొందాలి అనేటువంటిది, మన గురువు ద్వారా జ్ఞానం పొందడం అనేటువంటిది సరి అయినటువంటి మార్గం. సో అలా మనము పొందాలి. అంతేకాని కొంతమంది భక్తులు ఇలా సాధించారంటండి, కొంతమంది భక్తులు అలా సాధించారంటండి అని చెప్పేసి నేను కూడా అలానే సాధిస్తాను, నాకు కూడా ఎవరు చెప్పవసరం లేదు, నాకు అంతరం నుంచే పరమాత్మని మాట్లాడేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడేటువంటి వాళ్ళు కొంచెం. మనం కలియుగంలో ఉన్నాము, మనము మాయ ప్రభావంలో ఉన్నాము, మనకున్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ మనల్ని భక్తిలో పతనం చేసేటువంటి స్థాయికి మనం వెళ్ళకూడదు. సో మనం హంబుల్గా భగవంతుడిని ప్రార్థిస్తూ మనకి ఒక గురువు ఆశ్రయం పొందే విధంగా మనం కూడా భగవంతుడి దగ్గరికి చేరుకునే విధంగా మనం ప్రయాణం చేయాలి. అదే సరైనటువంటి మార్గం ఈ యుగానికి. అంతేకాని మనము ఇలాంటి వాళ్ళు భావ స్టేజ్లో ఉన్నారండి, ఇలాంటి వాళ్ళు పరమాత్మతో డైరెక్ట్గా మాట్లాడేస్తున్నారండి అని అంటే మాట్లాడతారు, మనం కూడా మాట్లాడతాం. కానీ మనం ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది, దానికోసం మన సాధన చాలా కఠోరంగా ఉండాలి. చదవండి మాతాజీ. శ్రీ ప్రభుపాదుకి భాష్యము. ఈ శ్లోకమునందు సాక్షాత్ భగవతోక్తేన గురునా హరినా అను పద సమూహము అతి ప్రధానమైనది. భక్తుడు భగవత్ కృపచే పూర్తిగా పునీతుడైనప్పుడు దేవదేవుడు అతనితో నేరుగా సంభాషించును. ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 10వ అధ్యాయం 10వ శ్లోకమునందు ధృవపర్చెను. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మాముపయాంతితే. ప్రేమతో నా సేవ యందు నిరంతరాసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధి యోగము నేనొసగుదును. ప్రభు చదవమంటారా? శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మను రూపమున ఎల్లరి హృదయములలో ఆసీనుడై ఉండి చైత్య గురువు అనగా అంతరముందున్న ఆధ్యాత్మ గురువు వల్లే పనిచేయుచుండును. అయినను విశుద్ధ భక్తులకే అతడు నేరుగా ఉపదేశం నొసగును. ఆదిలో భక్తుడు శ్రద్ధాళు అయినప్పుడు భగవంతుడు అంతరము నుండి అతనికి మార్గదర్శనం చేసి ప్రామాణిక గురువును ఆశ్రయించినట్లు చేయును. ఇక అతడు గురువు చే భక్తియోగ నియమానుసారము సుశిక్షితుడై భగవంతుని పట్ల అయస్నకృతమగు అనురాగ స్థితిలో అనగా రాగభక్తి నెలకొనినప్పుడు ఆ దేవదేవుడు కూడా అంతరము నుండి ఉపదేశం కావించును. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం ఈ విశిష్టమైన లాభమును ముక్త జీవుడు పొందగలడు. అటువంటి స్థితిని పడిచిన వాడై మలయధ్వజుడు దేవదేవునితో సంపర్కమును కలిగి ఉండి అతని నుండి ఏ ప్రత్యక్షంగా ఉపదేశమును అందుతుండెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్స్ మాతాజీ. సో ఎప్పుడైతే మనం భక్తి యోగ స్థితిలో నిలబడి ఉంటామో, ఎప్పుడైతే మనం శుద్ధ భక్తులం అవుతామో, అప్పుడు భగవంతుడు మనకి అంతరం నుంచే జ్ఞానం ఇస్తాడు. అయితే అంతరం నుంచే జ్ఞానం ఇస్తాను, అంతరం నుంచే జ్ఞానం ఇస్తాను, బుద్ధి యోగం నేను ఇస్తాను అనేటువంటి విషయం మనకి కృష్ణుడు తెలియచేశారు, భగవద్గీతలో కూడా తెలియచేశారు. అది 10 శ్లోకం 10లో చెప్పారు. అది దీని మీనింగ్ మనకి ప్రభుపాదుల వారు క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు. చాలా మంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. తప్పుగా అర్థం చేసుకుని నేను భగవంతుడితో మాట్లాడేస్తున్నాను, నేను పరమాత్మతో మాట్లాడేస్తున్నాను, నాకు అన్ని విషయాలు భగవంతుడే చెప్పేస్తున్నారు, నాకు మీరెవరు ఏం చెప్పవసరం లేదు, నాకు గురువు అవసరం లేదు అని చెప్పేసి మనం అనుకునేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి ప్రభుపాదుల వారు ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, అంతరం నుంచే జ్ఞానం ఇవ్వడం అంటే మిమ్మల్ని బుద్ధి యోగంలోకి తీసుకురావడం. అంటే మీకు ఏమన్నారంటే, ప్రేమతో నా సేవ యందు నిరంతరము ఆసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేను వసగదును అనేటువంటి విషయం. నన్ను చేరగల బుద్ధి యోగమును నేను వసగదును అని అంటే దాని మీనింగ్ నేనే నీతో మాట్లాడేసి నేను నిన్ను డైరెక్ట్ గా నా దగ్గరికి తీసుకెళ్తాను కాదు. దాని మీనింగ్ ఏంటి అంటే, మనలో కొంత జ్ఞానాన్ని ఇస్తారు. ఆ జ్ఞానం ఏమిటి అని అంటే, నువ్వు నన్ను చేరుకోవాలి అనంటే నువ్వు గురువును చేరుకో అనేటువంటి జ్ఞానాన్ని ఇస్తాను. అదే మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారు చూడండి. ఇక్కడ భగవంతుడు అంతరము నుండియే అతనికి మార్గదర్శనం చేసి ప్రామాణిక గురువును ఆశ్రయించినట్లు చేయును అన్నది.
అది బుద్ధి యోగం అంటే. సో బుద్ధి యోగము అని అంటే మనకి మీ యాక్చువల్ బుద్ధి యోగము అంటే రెండు రకాలుగా చెప్పొచ్చు. బుద్ధి యోగము అని అంటే ఆత్మ భౌతికం కాదు అనేటువంటి విషయం తెలుసుకోవడం, రెండు ఆత్మ పరమాత్మ వేరువేరు అనేటువంటి విషయం తెలుసుకోవడం, మూడు ఆత్మ పరమాత్మ ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క అంశలు అని తెలుసుకోవడం, నాలుగు భగవంతుడు దేవాది దేవుడు అనేటువంటి విషయం తెలుసుకోవడం, అంటే మనం అందరం కూడా సేవకులము అని తెలుసుకోవడం. ఈ పరమాత్మ అంటే పరమాత్మ రూపంలో అంటే భగవానుడే ప్రతి జీవికి, ప్రతి జీవితో పాటు ప్రతి శరీరంలోనూ పరమాత్మగా మనతో పాటు వచ్చారు అనేటువంటి విషయం తెలుసుకో. అంటే ఏంటి, ఇదంతా కూడా బుద్ధి యోగం అంటే ఏం లేదండి, సాంఖ్యయోగం. సాంఖ్యయోగము అని అంటే భగవంతుణ్ణి లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని భౌతికమైనటువంటి విషయాలతోటి వేరుపరిచి తత్వంతో మనం అర్థం చేసుకోవడం ఏదైతే ఉందో దాన్ని సాంఖ్యయోగం అంట. సో ఇక్కడ భగవంతుడు నేను బుద్ధి యోగాన్ని ఇస్తాను అని అంటే మీకు ఆత్మ పరమాత్మలకు సంబంధించినటువంటి జ్ఞానము, నీకు భగవంతుడికి సంబంధించినటువంటి పూర్ణ జ్ఞానం నీకు ఇచ్చేస్తాడని కాదు. అక్కడ అది తెలుసుకోవడానికి అవసరమైనటువంటి మార్గాన్ని నీకు ఇస్తారు అనేటువంటి విషయం ఇక్కడ మనకి చెప్తున్నారు. కాబట్టి గురువు లేకుండా నేను, నాకు మీరు ఎవ్వరు అవసరం లేదు, గురువు అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను అనేటువంటి మాటలు మాట్లాడితే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు అనేటువంటి ఇక్కడ మనం. ఓకే, పరే బ్రహ్మణి చాత్మానం, పరం బ్రహ్మ తదాత్మని, వీక్షమానో నిహాయేక్షాం, అస్మాదు పరరామః. హరే కృష్ణ ప్రభు. ఆ విధముగా మలయధ్వజుడు తన చెంతనే పరమాత్ముడు ఆసీనుడై ఉన్నాడనియు, ఆత్మరూపమును తాను పరమాత్మను చెంతనే ఆసీనుడై ఉంటిననియు గాంచగలిగను. ఇరువురు కలిసియే ఉన్నందున ప్రత్యేకముగ ప్రయోజనముల అవసరము లేకుండెను, అందువల్ల అతడు అట్టి కర్మలను విరమించును. సో మనతో పాటు అంటే, మనతో పాటు అని అంటే ఆత్మతో పాటు, ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఒక మిత్రుడులా మనతో పాటే ఉంటారు అనేటువంటి విషయం మనకి ఫస్ట్ నుంచి తెలుసుకున్నటువంటి విషయం. అయితే ఇప్పుడు ఈ శరీరానికి నేను క్షేత్రజ్ఞుణ్ణి అని అనుకున్నప్పుడు నాతో పాటు పరమాత్మ కూడా క్షేత్రజ్ఞుడు అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలుసుకున్నామో, ఈ శరీరంతో మనం చేస్తున్నటువంటిది అంతా కూడా మనసు కాల కోసం చేస్తున్నాం. అలాంటప్పుడు నేను ఒక్కడనే ఈ శరీరానికి యజమాని కాదు కదా, నాతో పాటు పరమాత్మ కూడా యజమానిగా ఉన్నాడు కదా. ఎందుకంటే నేను ఎలా క్షేత్రజ్ఞుడు ఈ శరీరంలో, పరమాత్మ కూడా అలానే క్షేత్రజ్ఞుడు. కాబట్టి ఈ శరీరం ద్వారా నేను ఒక్కడనే లాభం పొందడం కాదు, ఈ శరీరం ద్వారా పరమాత్మ కూడా సంతృప్తి కలగాలి. ఎందుకంటే ఎవరైతే ఓనరో ఓనర్ ఎంజాయ్ చేయాలి. సో ఓనర్ నేను ఒక్కడనే కానప్పుడు ఎంజాయ్ చేయాల్సింది కూడా ఇద్దరు. ఎప్పుడైతే మనకి ఈ జ్ఞానం వస్తుందో, అంటే నేను ఆత్మని మాత్రమే, ఈ ఆత్మకి తోడుగా పరమాత్మ కూడా ఉంది, నేను ఒంటరి వాణ్ణి కాదు, నాతో పాటు పరమాత్మ కూడా ఉన్నాడు, ఏది నేను ఎంజాయ్ చేసినా కానీ దానికి హక్కుదారుడు పరమాత్మ కూడా అనేటువంటి విషయం తెలుసుకున్నప్పుడు పరమాత్మ యొక్క ప్రయోజనము మన యొక్క ప్రయోజనము వేరువేరు బాబు. మన ప్రయోజనము భగవంతుడి యొక్క ప్రయోజనము ఒకటే అయిపోయింది. సో ఆ స్థాయిలో నిలకొనాలి. అంటే ఇప్పుడు మలయధ్వజుడి యొక్క స్థితి ఎలా ఉందంట అంటే, మలయధ్వజుడు ఏ స్థాయిలో ఉన్నారు అని అంటే, భగవంతుడికి ఏది సంతోషమో అదే నాకు సంతోషము, భగవంతుడికి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టము. ఎందుకంటే ఆయనే పరమాత్మ రూపంలో మనతో ఉన్నారు, నేను ఒంటరిని కాదు, నాతో పాటు ఆయన కూడా ఉన్నారు, ఆయనకు కూడా సుఖం కలిగించేది, సంతోషం కలిగించేది, నాకు కూడా సుఖం సంతోషం కలిగించాలి అనేటువంటి స్థితిలో ఉన్నారన్నమాట. అందుకని ఇక్కడ చూడండి, ఇరువురు కలిసియే ఉన్నందున, అంటే ఇరువురు అంటే ఎవరండి, ఆత్మ పరమాత్మ ఇద్దరూ కూడా కలిసియే ఉన్నందున ప్రత్యేకము ప్రయోజనంలో అవసరం లేకుండా, అంటే నీ ప్రయోజనం వేరు నా ప్రయోజనం వేరు అన్నట్లు లేదు. సో ఏది నీకు ఇష్టమో అది నాకు ఇష్టం, ఏది నీకు ఇష్టం లేదో అది నాకు ఇష్టం లేదు అనడం అంట. అందువలన అతడు అట్టి కర్మలను విరమించను, అంటే ఇంద్రియ భోగాన్ని ఆపేశాడు. ఇంద్రియ భోగం ఆపేయటం అంటే భౌతికమైనటువంటి వాంఛలు లేకుండా ఆత్మ ఈ శరీరాన్ని ఉపయోగించుకొని, ఇంకా ఈ శరీరం అనేటువంటి దాన్ని ఒక వస్తువుగా ఒక సాధనంగా ఉపయోగించుకొని ఈ భౌతిక ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేయడం, ఈ ప్రకృతిని ఎంజాయ్ చేయడం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆపేశాడు. ఎందుకంటే అవన్నీ ప్రకృతికి పరమాత్మకు అవసరం లేదు కాబట్టి, పరమాత్మ ప్రయోజనమే నా ప్రయోజనం అన్నట్లు ఇప్పుడున్నారు. చదవండి మాతది.
భాష్యము. పురోగమించిన భక్తి భావనా స్థితి యందు భక్తుడు తన ప్రయోజనములకు భగవంతుని ప్రయోజనం ఎట్టి భేదము గాంచడు. అతడు ప్రత్యేక ప్రయోజనమునకే వర్తింపనందున రెండు ప్రయోజనం ఏకమే ఆగును. అనగా భక్తుడేది గావించినను కేవలం భగవంతుని ప్రయోజనమునకే వనరించును. ఆ సమయమున అతడు సమస్తమును దేవదేవుని యందు మరియు దేవదేవుని సమస్తమునందు గాంచును. ఇట్టి అవగాహనా స్థితి బడసి అతడు ఆధ్యాత్మిక భౌతిక లోకముల నడుమ భేదమును గాంచడు. భౌతిక జగత్తు భగవానుని బాహ్యశక్తి అయినందున పరిపూర్ణ దృష్టిలో అది ఆధ్యాత్మిక జగత్తు కాగలదు. పరిపూర్ణుడగు భక్తునికి శక్తి మరియు శక్తిమంతుడు అనే అంశములు అభిన్నములు. ఆ విధముగా నామమాత్రము భౌతిక జగత్తు ఆధ్యాత్మికమే కాగలదు. సర్వస్వం భగవంతుని సేవార్థమే ఉపదేశించబడింది. కనుక దక్షత కలిగిన భక్తుడు ఎట్టి లౌకికమైన వస్తువునైనను భగవత్ సేవలో వినియోగించగలడు. ఆధ్యాత్మిక స్థితులను నిలువనిదే మనుషుడు భగవత్ చేతను వనరింపజాలడు. కనుక నామమాత్రం లౌకిక వస్తువును భగవత్ చేతతో ముడిపెట్టినచో అది లౌకిక వస్తువు అనిపించుకొనదు. ఈ విధముగా విశుద్ధ భక్తుడు పరిపూర్ణ దృష్టి కలిగి అన్ని దృక్కోణముల్లో గాంచును. హరే కృష్ణ. సో మనకి యాక్చువల్గా ఆధ్యాత్మిక జగత్తుకి భౌతిక జగత్తుకి మధ్య తేడా ఏంటనుకున్నామండి? ఎవరైనా చెప్తారా? భౌతిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తుకి మధ్య ఉన్నటువంటి తేడా? భౌతిక జగత్తులో జరా మరణ వ్యాధులు ఉంటాయి ప్రభు. భౌతిక జగత్తులో జన్మ మృత్యు ఆధ్యాత్మిక జగత్తు అది ఆనందానికి అనుభూతితో ఉంటుంది. భౌతిక జగత్తు ఆనందానికి నిలవై ఉంటుంది. భౌతిక జగత్తు అంటే మాయలో ఉంటాం. సరే కృష్ణ, మీరు చెప్పినవన్నీ కరెక్టే మాతాజీ, కానీ ఇంకొకటి ఉంది. గుణాల ప్రభావం ఉంటుంది భౌతిక జగత్తులో. గుణాల లక్ష్మీ మాతాజీ కరెక్ట్ చెప్పారు. ఆధ్యాత్మిక జగత్తులో గుణాల ప్రభావం ఉండదు, భౌతిక జగత్తులో గుణాల ప్రభావం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ భౌతిక జగత్తులో ఉండి కూడా మన మీద గుణాల ప్రభావం లేకుండా ఉంటే అప్పుడు మనం ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నట్టే. ఈశోపనిషత్తు ఇదే చెప్తుంది. సో ఈశోపనిషత్తులో ఏం చెప్తారు అంటే డిఫరెన్స్, నువ్వు ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నవా భౌతిక జగత్తులో ఉన్నవా అనేటువంటిది ఓన్లీ నీ భావమే, నీ మీద ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావమే. గుణాల ప్రభావాన్ని కనుక మనం తీసేసామనుకోండి, మనం ఈ భౌతిక జగత్తులో ఉన్నా కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నట్టు. అందుకని ఈశోపనిషత్తు ప్రకారం ఏంటంటే మొత్తం ఆధ్యాత్మిక జగత్తే, భౌతిక జగత్ అనేది లేదు, మొత్తం ఆధ్యాత్మిక జగత్తే. కాకపోతే మనము భగవంతుణ్ణి మర్చిపోయాం కాబట్టి మనం దీన్ని భౌతిక జగత్తుగా భావిస్తున్నాం. భగవంతుణ్ణి మర్చిపోవడము అనంటే మాయ ప్రభావంలోకి రావడం. మాయ ప్రభావంలో ఉన్న ఏరియా ఏదైతే ఉంటుందో అది మాత్రమే భౌతిక జగత్తు. మాయ ప్రభావం ఏరియా, మాయ ప్రభావం లేనటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో అది ఆధ్యాత్మిక జగత్తు. ఎప్పుడైతే మనం ఉన్నటువంటి ప్రదేశంలో మన మీద గుణాల ప్రభావం లేకుండా కనుక మనం ఉండగలిగితే మనం ఇప్పుడు ఇక్కడ కూడా ఆధ్యాత్మిక జగత్తులో ఉండండి. సో ఆ విషయం మనకి అర్థమవుతుంది. ఒక శుద్ధ భక్తుడు ఆ స్థాయిలో ఉంటాడు, ఒక ముక్త పురుషుడు ఆ స్థాయిలో ఉంటాడు. ముక్త పురుషుడు భౌతికమైనటువంటి వస్తువుల్ని దేన్ని చూసినా కానీ భౌతికంగా చూడడు, భౌతికంగా ఆలోచించడు. ఇది నాకు సుఖాన్ని ఇచ్చేది, ఇది నాకు ఆనందాన్ని ఇచ్చేది, దీనివల్ల ఇది జరుగుతుంది, దీనివల్ల ఈ రకమైనటువంటి ఆనందాన్ని నేను పొందగలను అనేటువంటి భావనలో చూడడు. తనకి దొరికినది ఏదైనా సరే భగవంతుడి సేవలోనే ఉపయోగిస్తాడు. ల్యాప్టాప్ అయినా, పెన్ అయినా, పెన్సిల్ అయినా, మొబైల్ అయినా, లేకపోతే కళ్ళజోడైనా, ఏదైనా సరే భగవంతుడి సేవలోనే ఉపయోగించగలిగినప్పుడు అప్పుడు భౌతికమైనటువంటిది ఏది ఉండదు. మనం చేసేటువంటి మనం చదవడానికి కళ్ళజోడు ఉపయోగిస్తుంది, అది భాగవతం చదవడానికి ఉపయోగించినట్లయితే అది కూడా ఆధ్యాత్మిక. సో మనం ఏం చేసినా మనం వాడేటువంటి ప్రతి వస్తువు, అందుకనే ప్రభాదల వారు మనము వైరాగ్యాన్ని ప్రదర్శించొద్దు, యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించండి అని. అంటే ప్రతి దాని మీద అటాచ్మెంట్ ఉండొద్దు, కానీ ప్రతిదీ నువ్వు వాడాలి. ఎందుకు వాడాలి? భగవంతుడి సేవ కోసం వాడాలి అని చెప్పి అప్పుడు అది నిజమైనటువంటి వైరాగ్యం. ఆ స్థాయిలో కనుక మనం ఉండగలిగితే మన మీద గుణాల ప్రభావం లేనట్లు, మనం ఎప్పుడైతే అలా గుణాల ప్రభావం లేనట్లుగా ఉంటామో మన ఈ భౌతిక జగత్తులో భౌతిక శరీరాన్ని దాల్చి ఉన్నా కానీ మనం ఆధ్యాత్మికంగానే ఆధ్యాత్మిక స్థాయిలోనే నెలకొన్నట్లు, మనం ఆధ్యాత్మిక లోకంలోనే ఉన్నట్లు ఆ విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. 43 పతిం పరమ ధర్మజ్ఞం వైదర్భిమలయధ్వజం ప్రేమ్నా పర్యచరద్విత్వా
भोगांसा पतिदेवता रामारा प्रभु जी चलो हरे कृष्ण प्रभु जी విదర్భరాజ పుత్రిక తన పతి దేవుడి దేవుడే సర్వస్వమని భావించను సమస్త ఇంద్రియ భోగమును త్యజించి ఆమె పూర్ణ వైరాగ్యముతో శ్రేష్ఠుడవు తన భర్త యొక్క నియమములను అనుసరించుతూ అతని సేవలో నియుక్తురాలయ్యను. సో విదర్భరాజ కుమార్తె అని అంటే ఎవరండి? వైదర్భి. వైదర్భి ఇంతకు ముందు జన్మలో పురంజనుడు. సో ఈ పురంజనుడు ఇంతకు ముందు జన్మలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఈ జన్మలోకి వచ్చేసరికి ఎలా ఉన్నాడు చూడండి. ఇంతకు ముందు ఏ బంధాల కోసం అయితే ఏడ్చాడో ఆ బంధాలను ఇప్పుడు గుర్తు కూడా లేవు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఏ బంధం అయితే ఉందో అంటే తన భర్తకి సేవ చేస్తూ ఉండిపోయాడు. అంటే ఈమెమి భర్త ఆధ్యాత్మిక సాధన చేసినట్లు ఈమెం చేయాల్సిన అవసరం లేదు. ఈమె చేస్తున్నదల్లా ఏమిటి అంటే భర్త మ్యూట్ చేయండి మాతాజీ. సో ఈమె చేస్తున్నదల్లా ఏమిటి అంటే భర్త ఆధ్యాత్మిక సాధన చేస్తున్నప్పుడు భర్తకి సేవ చేస్తూ ఉంది. అది చాలా గొప్ప పని అన్నమాట. సో అలాంటి ఒక గొప్ప పని గొప్ప స్థాయిలో నెలకొన్నప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ భర్త ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాడు అని అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం భార్యాభర్తల బంధం కాదు. అందుకని మనం ఇందాక కూడా చెప్పుకున్నాం వానప్రస్థాశ్రమానికి వచ్చేసరికి భర్తతో పాటు భార్య వెళ్తుంది కానీ వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం ఉండదు. భార్యాభర్తల సంబంధాన్ని కొనసాగించాలి అని అనుకుంటే వానప్రస్థానికి భార్యను తీసుకెళ్ళకూడదు అనేటువంటి విషయం మనం ఇందాక చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ గురువుకి శిష్యురాలికి ఉన్నటువంటి సంబంధం అందుకే సేవ చేస్తుంది. సో ఆ సేవ వైరాగ్య స్థితిలో ఉండి చేస్తుంది. అంటే వైరాగ్య స్థితిలో ఉన్నప్పుడు ఈయన నావాడు, ఈ శరీరంతో ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో తన భర్తతోటి ఇది నా సంబంధం కాబట్టి నేను సేవ చేస్తున్నాను అనేటువంటి భావనలో ఉండరు. పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తి శరీర సంబంధం ఉంది కాబట్టి మాత్రమే సేవ చేస్తాను అని అంటే అది పూర్తి వైరాగ్యం కాదు. ఆమెకి ఇప్పుడు ఉన్నది ఆత్మకి సంబంధం. సో ఆమెకి ఇప్పుడు ఆయన తోటి ఉన్నటువంటి సంబంధం ఆధ్యాత్మిక సంబంధం. అది ఆయన గురువు, ఈయన ఈమె శిష్యురాలు. అందుకనే మనము శిష్యుడు గురువుకి సేవ చేస్తే గురువు కనుక ముక్త పురుషుడు అయిపోతే శిష్యుడికి ముక్తి వచ్చేస్తుంది. సో అందుకనే మనకి అర్హత లేకపోయినా కానీ మనం ముక్తిని సాధించాలి అని అంటే ఒక ముక్త పురుషుడికి మనం సేవ చేయాలి. అలా ముక్త పురుషుడికి సేవ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది మేడం. అందుకనే మన భర్తకి ఎప్పుడైనా సరే మనం ప్రతి స్త్రీ కూడా భర్తకి సేవ చేస్తుంది. అదే భర్త కనుక మంచి ఆధ్యాత్మిక స్థితిలో ఉండి భర్త కనుక భక్తుడై ఉన్నట్లయితే ఇంకా ఆమె ఆధ్యాత్మిక గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఆమెకి తెలియకుండానే ఆమె ఆధ్యాత్మికంగా ఒక్కొక్కళ్ళు ఎన్నో జన్మలెత్తి లేకపోతే ఎంతో సాధన చేస్తే ఒక మెట్టు ఎక్కగలిగితే సాధన తక్కువగా కనిపించినా కానీ 10 మెట్లు ఎక్కేస్తారనమాట. అంత ఆధ్యాత్మిక ఫాస్ట్ గ్రోత్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. మలయధ్వజుడు గురువు వలను అతని భార్య యగు వైదర్భి శిష్యురాలి వలనను ఉండిది. శిష్యుడు గురువును భగవంతునియే భావించను భగవంతుడనియే భావించను. ఈ విషయమని విశ్వనాథ చక్రవర్తి ఠాకూరుడు గురుష్వక్నమునందు సాక్ష్యధరిచేనా అని తెలిసింది. అనగా శిష్యుడు గురుదేవుని సాక్షాత్తుగా భగవంతుడనియే భావించను. కనుక శిష్యుడు మాయావాద తత్వవేత్తల ధోరణిలో గాక ఇతడు తెలుపబడిన చందమున గురుదేవుని స్వీకరించవలెను. గురుదేవుడు భగవానుని ఆంతరంగిక సేవకుడు కనుక ఆయన సాక్షాత్తుగా భగవన్నే వలనే గౌరవించవలను. సామాన్య మానవుల వలె ఆయనకు నిర్లక్ష్య పరపరచుట గాని ఆయన మాటలను అవధారుట గాని చేయరాదు. విశుద్ధ భక్తునికి భారీగా నజడి అదృష్టమును నోచుకున్నట్లో స్త్రీ ఎటువంటి ఇంద్రియ భోగవాంఛ లేకుండా భర్తను సేవింపగలదు. మహోన్నతుడు తన భర్త సేవలో ఆమె నియుక్తురాలైనచో అతడు పొందినట్టి ఆధ్యాత్మిక ఫలములను ఆమె అప్రయత్నముగా పడేయగలదు. శిష్యునికి ప్రామాణికుడకు గురువు లభించడంతో కేవలము ఆయనను సంతృప్తిపరచడం ద్వారా అతడు అదే భగవత్ సేవా అవకాశములు పొందగలడు. హరే కృష్ణ ప్రభు. సో అదే సాంగత్యం అనేటువంటిది ఎంత పవర్ఫుల్ చూడండి. మనం గనక మన సాంగత్యం గనక ఆధ్యాత్మిక
సాధన చేసేటువంటి వాళ్ళ సాంగత్యంలో కనుక మనం ఉంటే మనం కూడా ఏ విధంగా ముక్తిని సాధిస్తాము అనేటువంటి దానికి ఇది ఇంకొక ఉదాహరణ. చూడండి, ఆ మలయధ్వజుడు గొప్ప భక్తుడు అవడం వలన మరి పూర్వజన్మలో లేనిటువంటి ఒక సాధన ఏదైతే ఉందో అది మరి ఈ జన్మలో వైదర్భికి రావడం అనేది జరిగింది. ఇంకొకటి, మాయావాదులు ఏమంటారు అని అంటే నేనే ఆత్మని, నేనే పరమాత్మని, నేనే భగవంతుని, అంటే ఈ మూడు వేరు వేరు అని వాళ్ళు అనరు. సో అలా ఒక రకమైనటువంటి భావనలో ఉండడం వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదు. మనకి ఎక్కడా కూడా శాస్త్రాల్లో అలా భావించిన వాళ్ళకి ముక్తి వచ్చిందనేటువంటి ఉదాహరణలు కూడా లేవు. అలా కాకుండా ఒక గురువును ఆశ్రయించాలి. ఏ విధంగా అయితే ఇప్పుడు వైదర్భి తన భర్తని గురువుగా ఆశ్రయించింది, వీళ్ళిద్దరూ భార్యాభర్తలనే కానీ ఇక్కడ మాత్రం సింబాలిక్ గా వీళ్ళు గురువు శిష్యురాలుగానే చూపిస్తున్నారు. ఎప్పుడైతే ఒక శుద్ధ భక్తుడైనటువంటి గురువుని పూజిస్తే, ఎప్పుడైతే ఒక శుద్ధ భక్తుడైనటువంటి గురువుని కనుక సేవిస్తే అది భగవంతుణ్ణి సేవించిన దాంతోనే సమానం. సో భగవంతుని సేవ, భగవంతుని సేవ అంటే ప్రత్యక్షంగా భగవంతుని సేవించినా కానీ భగవంతుడు ఏమీ తృప్తి పొందరు. మనం ఎప్పుడైతే గురువుని సేవిస్తామో అప్పుడు మనము తృప్తి చెందుతాం అన్నమాట, భగవంతుడు తృప్తి చెందుతారు అన్నమాట. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉందండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విషయమే, రామానుజాచార్యులు వారు తో పాటు ఆయన గురువు దగ్గర శిష్యరకం తీసుకున్నటువంటి ఇంకొక భక్తుడు ఉండేవాడు. అయితే రామానుజాచార్యులు చాలా మంచి ఆధ్యాత్మిక స్థాయిలో నెలకొని ఉన్నారు. అయితే ఇంకొక శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన శిష్యుడు, ఆయన ఒక మందిరంలో భగవంతుడి యొక్క విగ్రహానికి అర్చన చేస్తూ ఆయన అర్చన చేసేటువంటి పూజారిగా ఉంటారు. అయితే ఆయన ఏం చేస్తూ ఉంటారంటే రోజు భగవంతుడితో మాట్లాడుతూ ఉంటారు, ప్రతిరోజు భగవంతుడితో మాట్లాడుతారు. అంటే అర్చా విగ్రహ రూపంలో ఉన్నటువంటి భగవంతుడితోటి ఆయన మాట్లాడుతూ ఉంటారు. అయితే ఎవరికి ఏ సలహా కావాలన్నా, ఎవరికి ఏ విషయం భగవంతుడి ద్వారా తెలుసుకోవాలన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఈరోజు భగవంతుడితో మాట్లాడి నా సమస్యకి పరిష్కారం కనుక్కోండి అని అంటే ఆయన కనుక్కొని చెప్పేవాడు. సో అది కరెక్ట్గానే మాట్లాడేవాళ్ళు, నిజంగానే మాట్లాడేవాళ్ళు. మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా సలహాలు ఇవ్వడం అనేది జరిగేదన్నమాట. ఒకసారి రామానుజాచార్యులు వస్తారు. రామానుజాచార్యులు కూడా, మా రామానుజాచార్యుల స్థాయి ఇంకా ఎక్కువ, అయినా సరే రామానుజాచార్యులు నాతో భగవంతుడు మాట్లాడతారని ఇప్పుడు అనలేదు. రామానుజాచార్యులు ఒకవేళ భగవంతుడి ద్వారా ఏదైనా విషయం తెలుసుకోవాలి అని కనుక అనిపిస్తే డైరెక్ట్గా రామానుజాచార్యులు కూడా మాట్లాడలేకపోతారు. సో అప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళి ఒక సందర్భం పరీక్షించడం కోసం ఒకసారి ఒక భిక్షగాడు ఆ మందిరం దగ్గరికి వస్తాడు. చాలా అంటే చాలా తక్కువ కులం, తక్కువ కులానికి చెందినటువంటి వ్యక్తి ఆ మందిరం దగ్గరే ఉంటూ, ఆ మందిరం దగ్గర ఆ పూజారి ఎవరైతే ఉంటారో ఆయన చెప్పినటువంటి పనులు చేస్తూ ఉంటూ ఉంటాడు. సో కొంతకాలం తర్వాత రామానుజాచార్యులు అడుగుతారు ఆయన్ని, సరే ఇప్పుడు నీ మందిరం దగ్గర ఎవరో సేవ చేస్తున్నాడు కదా, నీకు అప్పుడప్పుడు నీకు ఏ సేవ కావాలంటే ఆ సేవ చేస్తున్నాడు కదా, ఆయనకి ముక్తి ఎప్పుడు వస్తుందో అడుగు, ఈసారి నువ్వు దేవుడితో మాట్లాడినప్పుడు అని అంటే ఆయన కనుక్కుంటారు. కనుక్కున్నప్పుడు రామానుజాచార్యులు అంటారు, రామానుజాచార్యుల దగ్గరికి వచ్చి చెప్తారు, నేను కనుక్కున్నాను ఈరోజు నాతోటి అర్చా విగ్రహ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు నాతో మాట్లాడారు, ఆయనకి ముక్తి ఈ జన్మలోనే వస్తుందని చెప్పారు అంట. అవునా, ఓకే, అయితే ఇంకొక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నను తీసుకెళ్ళి నువ్వు భగవంతుని అడుగు అని అంటారు. ఏంటి ఆ ప్రశ్న అంటే, నీకు ముక్తి ఎప్పుడు వస్తుందో అడుగు అని అంటారు. సరే ఆయన నీకు సేవ చేసే వ్యక్తికి ముక్తి ఈ జన్మలోనే వస్తుంది అని అన్నాడు కదా, సరే నీకు ముక్తి ఎప్పుడు వస్తుందో కూడా వెళ్ళి అడుగు అని అంటారు. సో ఆయన చామర పట్టుకొని భగవంతుడికి ఇసురుతూ సేవలు చేస్తూ భగవంతుడికి భగవంతుడితో మాట్లాడతారు. మరి నువ్వు ఆ భిక్షగాడికి లేదా ఆ సేవ చేసేటువంటి వ్యక్తికి ఆ నౌకరికి మరి ఈ జన్మలో ముక్తి వస్తుందని చెప్పావు కదా, మరి నాకెప్పుడు వస్తుంది ముక్తి అని అడుగుతాడు. అడిగితే భగవంతుడు ఆయనకి ఏం చెప్తారంటే, నీకు ఇంకా చాలా జన్మలు వెయిట్ చేయాలి అప్పుడు ముక్తి వస్తుంది అని చెప్తారు. అంటే ఈ జన్మలో ముక్తి రాదా అని అడుగుతారు. లేదండి, ఈ జన్మలో ముక్తి రాదు, నీకు ఇంకా కొన్ని జన్మలు పడుతుంది, చాలా జన్మలు వెయిట్ చేయాలి అప్పుడే నీకు ముక్తి వస్తుంది అనేటువంటి విషయం చెప్తారు. వెంటనే చామర పట్టుకొని ఇసిరేటువంటి ఆయన భగవంతుడికి చామర ఆపేస్తారు, చామరని ఇసురు కొడతారు. ఇసురు కొట్టి వెంటనే ఆయన దుస్తులు మార్చేసి పూజారిగా ఉన్నటువంటి దుస్తులు మార్చేసి ఒక సేవకుడిగా అయిపోయి సేవలు చేయటం మొదలు పెడతారు. అంటే నువ్వు భగవంతుడికి డైరెక్ట్గా సేవ చేసినా కానీ నీకు ముక్తి వస్తుందో రాదో తెలియదు, రాదు, కానీ నువ్వు ఎప్పుడైతే ఒక భక్తుడికి సేవ చేస్తావో అప్పుడు ముక్తి వస్తుంది. భగవంతుడే నాతోటి ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు అనేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా
ముక్తి కోసం 100 జన్మలు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయం భగవంతుడే స్వయంగా ఆయనతో చెప్తారు. అది రామానుజాచార్యుల వారు ఆయనకి తెలియజేసేలా చేస్తారు. నువ్వు భగవంతుడితో మాట్లాడినంత మాత్రాన నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నట్టు కాదు, ముందు నువ్వు ఒక గురువుని పొందు, గురువుకి సేవ చేయి. ఇది చేసినప్పుడు మాత్రమే నీకు ముక్తి వస్తుంది తప్ప భగవంతుడికి నిన్ను మెచ్చుకుంటారు తప్ప లేకపోతే నిన్ను మెచ్చుకోరు అనేటువంటి విషయం రామానుజాచార్యులు ఆయనకి తెలియజేస్తారు. అందుకనే ఆయన వృత్తిని మార్చేస్తారు. వృత్తిని మార్చి భగవంతుడి సేవ స్టాప్ చేసి ఒక భక్తుడికి సేవ చేయడం అనేటువంటిది స్టార్ట్ చేస్తారు. సో ఇదనమాట మనకి ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ మలయధ్వజుడి భార్య కూడా మలయధ్వజుడికి సేవ చేస్తుంది అని అంటే భగవంతుడికి సేవ చేశారు. సో భక్తుడి సేవ ఎంత పవర్ఫుల్లో మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ 44 తీరవాస వ్రత క్షామాన్ శాంతమివానలం హరే కృష్ణ ప్రభు ప్రణమాలు. విదర్భరాజ తనయ పాత వస్త్రములను ధరించి ఉండెను. తపోవ్రతముల వలన ఆమె శుష్కించి సన్నబడెను. తైల సంస్కారము లేకపోవటం వలన ఆమె శిరోజములు జడలు గట్టెను. ఎల్లప్పుడూ భర్త చెంతనే ఉన్నప్పటికీ ఆమె ప్రశాంతముగు అగ్నిజ్వాల వలె నిశ్శబ్దముగాను కల్లోల రహితముగాను ఉండెను. సో ఆమెకి ఎలాంటి భౌతికమైనటువంటి సుఖాలు లేవు. సో ఆమెమి అందం కోసమో లేకపోతే ఇంకా ఏదో సౌందర్యం కోసమో భర్త దగ్గర లేదు. ఇంకొకటి వానప్రస్థ జీవనంలో ఉన్నప్పుడు ఒక భార్య ఎలా ఉండాలి అనేటువంటి విషయానికి కూడా ఇది ఒక ఉదాహరణ. అక్కడికి వెళ్ళి షోకులు వేసుకుంటూ జడలు ముడేసుకుంటూ సరి అయినటువంటి బట్టలు కట్టుకుంటూ అందంగా తయారవడం కోసం ఆమె అక్కడికి వెళ్ళలేదు. ఒకవేళ అలా తయారైతే భర్తను ఆకర్షించేస్తుంది. ఒకవేళ భర్తను ఆకర్షించేసింది అనుకోండి, వాళ్ళు చేసేది వానప్రస్థ జీవనం అవ్వదప్పుడు, గృహస్థ జీవనం అవుతుంది. సో అలాంటి ఒక గృహస్థ జీవనం చేయడం కోసం భార్యని భర్త దగ్గర భర్తతో పాటు వానప్రస్థానికి అనుమతించరు. అందుకని ఈరోజు ఇక్కడ మనకి మలయధ్వజుడు ఆధ్యాత్మిక సాధన చేస్తున్నటువంటి సమయంలో భర్తకి భార్య సేవలు చేస్తూ ఉంది. ఎలా? పాత చీర కట్టుకొని కనీసం తన జుట్టును కూడా దువ్వుకోట్ల, అంటే ఆమె జడ ఆమెకు ఉన్నటువంటి జుట్టు కూడా ముళ్ళు పడిపోయాయి, అలాంటి ఒక స్థితిలో ఉందన్నమాట. సో ఇంతకుముందు మనము ఎవరండి మనకి ఎవరు ఎవరు వచ్చారు మనకి ఇంతకుముందు ఇలాంటి ఒక స్థితిలో? దేవహూతి. అలాంటి ఒక స్థితి ఇక్కడ వీళ్ళిద్దరికి ఉందన్నమాట. సో ఇప్పుడు దేవహూతి ఏ విధంగా అయితే శరీర అందం గురించి శరీర గురించి ఆలోచించకుండా భర్తకు మాత్రమే సేవ చేసిందో, అదే విధంగా ఇక్కడ ఈమె కూడా అలా చేస్తుంది తన భర్త అయినటువంటి మలయధ్వజుడికి. సో శరీరం గురించి ఆలోచించట్లేదు. భాష్యం. కట్టెలను కాల్చినప్పుడు మొదట పొగ విక్షోభము కలుగుచుండెను. అది ఆది ఎందు కొంత కలవరము కలిగినప్పటికీ ఒక మారు అగ్ని రాచుకొనినంతట కట్టెలు నిశ్శబ్దముగా మండగలవు. అదే విధముగా భార్యాభర్తలు ఇరువురు తపోనియమములను అనుసరించినప్పుడు మౌనమును వహించి మైథున సుఖమునకు లోనుగా పొందురు. అప్పుడు వారిరువురును ఆధ్యాత్మికముగా లాభమును బడయుదురు. విలాసవంతముగు జీవనమును పూర్తిగా విడనాడుట ద్వారా మనిషి అట్టి జీవన స్థితిని బడయగలడు. ఈ శ్లోకమునందలి చీరవాస అను పదము చినిగిన పాత వస్త్రములను సూచించును. ముఖ్యముగా భార్య ఎల్లప్పుడూ తపోమయ జీవనమును గడుపవలను. విలాసవంతముగు వస్త్రములను జీవన స్థితులను ఆమె కోరరాదు. కేవలము జీవన అవసరములనే గ్రహించుచు ఆమె ఆహారమును నిద్రను తక్కువ కావించవలను. సంభోగమనుడి ప్రశ్నయే వదిలించకూడదు. విశుద్ధ భక్తుడు భర్త యొక్క సేవలో నిలిచినప్పుడు ఆమెకు మైథున సుఖ భావనయే కలుగదు. వానప్రస్థ జీవితం సరిగ్గా ఈ రీతినే ఉండవలను. అప్పుడు భార్య భర్తతో పాటుగా ఉన్నప్పటికీ తపోవ్రతముల కారణమున మైథునమనుడి ప్రశ్నే కలుగదు. ఈ ప్రకారము వారు కలిసి ఎంతకాలమైనను జీవించగలరు. భార్య భర్త కన్నను బలహీనురాలై ఉండెను గనుక ఆ బలహీనత ఈ శ్లోకమున ఉపపతిం అను పదం ద్వారా తెలుపబడినది.
ఉప అనగా దగ్గరగా లేదా దాదాపు సమానము అని భావము. పురుషుడైనందున భర్త సాధారణముగా భార్య కన్నను మిగుల పురోగమించి ఉండును. అయినను భార్య కూడా అన్ని రకములకు విలాసవంతమైన అలవాట్లను త్యజించవలెను. చక్కని వస్త్రధారణనైనను కేశాలంకరణనైనను ఆమె చేసుకొనరాదు. కేశాలంకరణమే స్త్రీల అతి ముఖ్యమైన కార్యము. వానప్రస్థ స్థితిలో భార్య కేశాలంకరణ చేసుకొనరాదు. అంతటా ఆమె జుట్టు జడలు గట్టి పోవును. తత్ఫలితముగా ఆమె తన భర్తకు ఇక ఎంత మాత్రమూ ఆకర్షణీయురాలు కాబోదు. ఆమె కూడా మైథున సుఖ భావనతో కల్లోలితము కాకుండా ఈ ప్రకారము భార్యాభర్తలు ఇరువురు భక్తిలో పురోగమించవచ్చును. అటువంటి అత్యున్నతమగు స్థితి పరమహంస స్థితి అనబడును. దానిని పొందినంతట భార్యాభర్త ఇరువురును నిజముగా దేహభావన నుండి బయటపడగలదు. శిష్యుడు గురుదేవుని సేవలో స్థిరముగా నిలిచినచో మాయాబంధంలో తగులుకొని భయమే అవసరము లేదు. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ. సో వర్ణాశ్రమ విధానం ప్రకారంగా వానప్రస్థం అనేటువంటిది ప్రతి గృహస్థుడికి కూడా అవసరమైనటువంటి విషయం, తప్పనిసరి అయినటువంటి విషయం. ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు పోవాలి. ఆధ్యాత్మిక అంటే మనం మామూలుగా ఏదో భక్తి అని అంటే భక్తి యొక్క నిర్వచనం వేరువేరుగా ఉంటుంది ఒక్కొక్కళ్ళకి. కానీ నిజమైనటువంటి భక్తి ఏమిటి అని అంటే భగవంతుణ్ణి చేరుకోగలగటమే భక్తి. అలా భగవంతుణ్ణి చేరుకునేటువంటి మార్గంలో సుగమం చేయటం కోసం భగవంతుడు మనకి వర్ణాశ్రమ విధానాన్ని ఇచ్చారు. అయితే ఈ వర్ణాశ్రమ విధానంలో వానప్రస్థం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రతి గృహస్థుడు కూడా వానప్రస్థ జీవితాన్ని అవలంబించాలి. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే పరమహంస స్థితిలోకి వెళ్ళగలగాలి. యాక్చువల్గా నిన్ననో మొన్ననో ఒక మెసేజ్ వచ్చింది గురు మహారాజ్ నుంచి, ఒక మెసేజ్ వచ్చింది. అంటే ఆయన వాళ్ళ శిష్యులందరికీ కూడా అప్పుడప్పుడు ఏదో ఒక మెసేజ్ని పంపిస్తూ ఉంటారు. సో పంపించినప్పుడు ఆ మెసేజ్లో చదివితే, నిన్ననే చదివాను నేను, చదివితే ఆయన ఏమన్నారంటే ప్రతి గృహస్థు కూడా పరమహంస స్థితికి వెళ్ళే విధంగా మీ సాధన చేయండి అనేటువంటి విషయాన్ని మెసేజ్ చెప్పారు. అసలు అప్పుడు పరమహంస స్థితిని గృహస్థుడు పొందడం ఏంటి, గృహస్థుడు పరమహంస స్థితికి వెళ్ళే విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురు మహారాజ్ ఎందుకు మాకు మెసేజ్ పంపించారు అనేటువంటి విషయం నాకు అర్థం కాలేదు. సో పరమహంస స్థితికి వెళ్ళడము అని అంటే మామూలుగా అయితే ఒక సాధు పురుషుడో లేకపోతే ఒక మహాత్ముడో ఒక ఋషియో లేకపోతే ఒక మహర్షియో ఉండాల్సినటువంటి స్థితి పరమహంస స్థితి. అలాంటి పరమహంస స్థితిలోకి గృహస్థుడు ఎప్పుడు వెళ్తాడు, ఎలా వెళ్తాడు అనేటువంటి ఒక డౌట్ ఉండేదన్నమాట. సో ఇప్పుడు చదివితే మనకు అర్థమవుతుంది ఈ ఈ శ్లోకంలో, ఈ భాష్యంలో మనకి ప్రభుపాదుల వారు చెప్పినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే పరమహంస స్థితి అంటే ఏంటి అర్థమవుతుంది. పరమహంస స్థితి అంటే వానప్రస్థ జీవితంలో ఉన్నప్పుడు ఒక గృహస్థుగా కాకుండా శరీర సౌఖ్యాల కోసం కాకుండా ఆధ్యాత్మిక పురోగతి కోసము భర్తకి సేవ చేస్తూ భార్య, భార్య సేవలు అందుకుంటూ ఆధ్యాత్మికంగా పురోగమించే విధంగా భర్త ఉన్నప్పుడు ఆ గృహస్థులిద్దరూ కూడా పరమహంస స్థితిలో ఉన్నట్లు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇలా ఉండడం అనేటువంటి ప్రతి గృహస్థ జీవితంలో ఉండడం అనేటువంటి ఉద్దేశం కాదు. ఇక్కడ గృహస్థ జీవితంలో గృహస్థుగా ఉండండి, కానీ ఎప్పుడైతే వానప్రస్థ జీవితానికి వెళ్తారో అంటే రిటైర్మెంట్ తర్వాత అయినా సరే కనీసంగా ఈ భౌతికమైనటువంటి వాంఛలు తగ్గించి, కనీసంగా ఈ మైథున సుఖం మీద కోరికలను తగ్గించి, సంభోగం అనేటువంటి విషయాలను పక్కన పెట్టి, అప్పుడైనా సరే ఆధ్యాత్మికం కోసం ఒక భర్త భార్యకి, భార్య భర్తకి దోహదపడతారు. ఎప్పుడైతే భర్త పూర్తి ఆధ్యాత్మిక స్థితిలో నెలకొంటాడో, ఎప్పుడైతే భర్త శుద్ధ భక్తుడుగా అవుతాడో, అలాంటి శుద్ధ భక్తుడైనటువంటి భర్తకి సేవ చేయటం వల్ల భార్య కూడా ఆధ్యాత్మిక లాభాన్ని పొందుతుంది. సో మామూలుగా చూస్తే భర్త అనేటువంటిది భార్య అనేటువంటిది భర్త కంటే కూడా బలహీనంగా ఉంటుంది. కాబట్టి భర్త ఈ బలహీనత అనేటువంటిది ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా వర్తిస్తుంది. సో భర్త ఆధ్యాత్మికంగా ఒక మెట్టు ఎక్కువలో ఉన్నప్పుడు అలాంటి భర్తకి కనుక సేవ చేసినటువంటి భార్యకి భర్త పొందేటువంటి లాభాన్ని పొందుతుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలా ఉన్నప్పుడు వీళ్ళు పరమహంస స్థితిలో ఉన్నట్లు అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ 15వ 45వ శ్లోకం. అజానతి ప్రియతమం యదో పరతమం ఘనాం అమృతమత. హరే కృష్ణ ప్రభుజీ. కిరుడై ఉన్న భర్త తన దేహమును త్యాగించినాడని తెలుసుకొనలేనంత వరకు అభీరు అధర్మ రాజతనయ పూర్వము మాదిరే అతన్ని సేవింప సాగెను.
చదవండి మాతాజీ. భాసము భర్తను సేవించుతున్నప్పుడు విదర్భ రాజకన్య కనీసము మాట్లాడుట కూడా చేసేది కాదని గోచరించుతున్నది. ఎటువంటి మాటలు లేకుండా ఆమె తన విచిత్ర ధర్మమును నిర్వహించేది. అందువలన ఆమె తన భర్త మరణించినాడని తెలుసుకున్నంత వరకు సేవా కార్యమును నిలుపవలేదు. ఓకే, భర్త స్థిర ఆసనుడైపోయారు. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం కదండి, స్థిర ఆసనుడై సాధన చేస్తున్నాడు. స్థిర ఆసనుడై అంటే కదలకుండగా ఒక చోట కూర్చొని సాధన చేసేట. ఇలా సాధన చేస్తున్నప్పుడు మరి ఇంతకు ముందు చెప్పుకున్నట్లు మనం వానప్రస్థ జీవితంలో ఉన్నప్పుడు భార్య యొక్క కర్మ భర్తకి సేవ చేస్తూ ఉండడం, మరి అక్కడికి వెళ్ళి వీళ్ళు లౌకికంగా ముచ్చట్లు చెప్పుకోవడం కాసంట. అయితే అందుకనే స్త్రీ అంటే ఆ భార్య స్థానంలో ఉన్నటువంటి ఆమె భర్తతో కూడా ఏమీ మాట్లాడట్లేదు, మౌనంగానే ఉంది. అంటే వాళ్ళు ఎన్ని రోజులకో ఒకసారి మాట్లాడతారు, ఎందుకంటే ఆయన సమాధి స్థితి నుంచి బయటకు వచ్చినప్పుడు ఏదన్నా ఒక విషయం మాట్లాడితే ఆ మాట కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయమే అయి ఉంటుంది. సో అలాంటి ఒక స్థితిలో భర్త ఉన్నాడు. భార్య పని ఏమిటి? ఆయనకి సేవ చేస్తూ ఉండడమే. కానీ ఇక్కడ భర్త దేహత్యాగం చేసేశారు, భర్త చనిపోయారు, అంటే శరీరాన్ని వదిలేశారు. కానీ భార్యకి ఆ విషయం అర్థం కాల, సేవ చేస్తూనే ఉందన్నమాట. సో అలాంటి ఒక స్థితిలో అంటే భర్త చనిపోయాడు అనేటువంటి విషయం తెలుసుకునేంత వరకు భర్తకి సేవ చేస్తూనే ఉందన్నమాట ఈమె. సో అంతవరకు ఇక్కడ జరిగింది. 46వ శ్లోకం చూద్దాం. యథానో ఫల కేతాంగ్రాం పత్యురర్చతి. ఆసీత్ సంవిఘ్న హృదయ యూత భ్రష్టా మృగీయత. హరే కృష్ణ. భర్తకు పాద సంవాహనము చేయనప్పుడు ఆ పాదములు వేడిగా నుండకపోవుట గమనించి ఆమె అతడు మరణించినాడని తెలుసుకునేను. తాను ఒంటరిదైనందులకు ఆమె ఉద్వీగమన్ను స్కురాలయ్యను. భర్తను కోల్పోయిన ఆమె జంట నుండి వేరైన హరిణము వలె తపింపసాగెను. భాష్యం. యాక్చువల్గా ఇప్పుడు భర్త చనిపోయారు అనేటువంటి విషయం ఆమెకి ఎలా తెలిసిందంట, ఆమె పాదసేవ చేస్తూ ఉంది. పాదసేవ చేస్తూ ఉన్నటువంటి సమయంలో పాదాన్ని తాకినప్పుడు పాదం చల్లగా తగిలింది. మామూలుగా వ్యక్తి శరీరంలో ఉన్నప్పుడు అంటే బ్రతికి ఉన్నప్పుడు శరీరం చల్లబడదు. ఒక్కసారి శరీరం చల్లబడింది అంటే దాని మీనింగ్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది అన్నట్టు. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుందో అప్పుడు శరీరం చల్లబడుతుంది. సో ఇప్పుడు ఆమెకి తెలిసిపోయింది భర్త చనిపోయారు అనేటువంటి విషయం, ఇంకా భర్త లేరు అనేటువంటి విషయం. సో ఎప్పుడైతే భర్త చనిపోయారు అనేటువంటి విషయం తెలుసుకుందో ఆమె ఉద్విగ్నురాలైంది, ఏడవడం మొదలుపెట్టింది. అయితే ఇక్కడ ఆమె ఏడుపుకి మామూలుగా మనకి భౌతిక లోకంలో భార్య భర్త లౌకికంగానే ఉంటూ ఇలాంటి ఒక వానప్రస్థ జీవనం తీసుకోకుండా మరణ సమయం వరకు లౌకికంగానే ఉన్నటువంటి వ్యక్తులు ఒకళ్ళని కోల్పోయినప్పుడు ఇంకొకరు ఏడ్చినటువంటి ఏడుపుతో సమానం కాదు ఇది. అంటే ఈ ఏడుపు ఏమిటి అంటే ఒక ఆధ్యాత్మిక గురువుని కోల్పోయినటువంటి శిష్యుడు ఏడుస్తున్నటువంటి ఏడుపు. ఒక ఆధ్యాత్మికంగా సాధన చేస్తున్నటువంటి సమయంలో ఒక 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 అసోసియేషన్, ఏదైతే భక్తుల అసోసియేషన్ ఉంటుందో, భక్తుల సాంగత్యం ఉంటుందో, ఆ సాంగత్యాన్ని కోల్పోవడం వల్ల వచ్చినటువంటి బాధ. సో అది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం భార్యాభర్తల సంబంధం కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం గురు శిష్యుల సంబంధం. గురువుకి సేవ ఆమె భగవంతుడికి సేవగా చేస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ సేవ చేసేటువంటి భాగ్యాన్ని కోల్పోయిందో, అంటే భర్త చనిపోయారు కదా, సో ఆ సేవ చేసేటువంటి భాగ్యాన్ని కోల్పోయిందో అప్పుడు ఆమె ఏడుస్తున్నటువంటి ఏడుపు. అందుకని మనకి ప్రతిపాదన కూడా చాలాసార్లు చెప్తారు, గురువు అని అంటే గురువును కోల్పోయినటువంటి వ్యక్తి అసలు ప్రపంచంలో అంతా కోల్పోయినటువంటి దాంతోనే సమానం. అదే ఒక భర్తను కోల్పోయినటువంటి భార్య ఏమీ కోల్పోనట్లే, ఎందుకంటే భౌతికంగానే కోల్పోయింది. కానీ ఒక ఒక గురువును కోల్పోయినటువంటి ఒక శిష్యుడు భర్తను కోల్పోయినటువంటి భార్య కంటే ఎక్కువగా రోధిస్తాడు అన్నమాట. సో అది మనకి ఇక్కడ యాక్చువల్గా అయితే మనకి గురువు ఉన్నా గురువు లేకపోయినా
గురువు యొక్క ఉపదేశాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం పాటిస్తూ ఉంటే గురువు మనతో ఉన్నట్లే. సో ఆ గురువు యొక్క ఉపదేశాలను పాటించేటువంటి వాడు గురువు యొక్క సాంగత్యాన్ని నిరంతరం పొందుతూనే ఉంటాడు. సో గురువు ఉన్నప్పుడు గురువుకి సేవ చేశారనుకోండి దాన్ని వాపు సేవ అంటారు, అంటే పర్సనల్గా శారీరకంగా సేవ చేయటం. ఇప్పుడు ఏ విధంగా అయితే ఈమె ఉందో, అంటే ఇప్పుడు ఈ వైదర్భిణి ఉందో, వైదర్భిణి తన భర్తని గురువుగా భావిస్తూ చేసినటువంటి సేవ ఏదైతే ఉందో అది వాపు సేవ. మరి భర్త చనిపోయిన తర్వాత కూడా తన భర్తకి సేవ ఎలా చేయగలదు? భర్త యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ కనుక ఆమె ఏమైనా చేస్తే అది వాణి సేవ అవుతుంది. సో అది కూడా చేసేటువంటి సేవే అన్నమాట. భాష్యం: దేహమునందు రక్త ప్రసారము వాయు ప్రసారము ఆగినంతనే దేహమునందలి ఆత్మ విడలిపోయిందని పోయినదని అవగతము చేసుకునవలెను. కాళ్ళు చేతులు చల్లబడినప్పుడు రక్త ప్రసారము ఆగిపోయినదని తెలుసుకునవచ్చును. దేహము సజీవముగా నున్నదా లేక నిర్జీవమైనదా అనేది విషయము గుండు చప్పుడును బట్టి కర్రచరణములు చల్లదనమును బట్టి పరీక్షించవచ్చును. హరే కృష్ణ. ఆమె స్పర్శతో తెలుసుకున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనకి డాక్టర్స్ కూడా మనకి శరీరంలో ప్రాణం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని ఎలా చెప్తారండి? తాకి చెప్తారు. గుండె చప్పుడు ఉందా లేదా, లేకపోతే శరీరం చల్లగా ఉందా వేడిగా ఉందా అనేటువంటి దాన్ని బట్టి మనకి శరీరంలో ప్రాణం ఉందా లేదా అనేటువంటి విషయం తెలుస్తుంది. నెక్స్ట్: ఆత్మానం శోచతి దీనం. అబంధుం విక్లవాస్తృభిః తనావాసిచ్ఛ విపినే సుస్వరం ప్రరురోదసాణి. మధురి చదువుతారు. సరే కృష్ణ ప్రభు. భర్తను కోల్పోయిన ఆమె ఇప్పుడు అడవిలో ఒంటరిదైనందున ఒక్క నిమిషం మదజీ, మిగిలిన వాళ్ళు మ్యూట్ చేస్తారు మదజీ ప్లీజ్. హరే కృష్ణ. కళావతి మదజీ కొంచెం మీరు చూసుకోరా. రప్పించి చేస్తుంటే మళ్ళీ తీసుకుంటున్నారు. ఓకే మదజీ, రాదండి మదజీ, చదవండి మళ్ళీ. భాష్యము: ఆ రాణి రాజునకు శిష్యురాలుగా నుండెను. అతడు దేహత్యాగం చేసినప్పుడు ఆమె ఎట్లు రోధించెను, శిష్యులు కూడా అదే రీతిన గురుదేవుని దేహత్యాగ సమయమున రోధించవలెను. ఆయనను నిజమునకు గురు శిష్యులెన్నడూ విడిపోరు. తన ఉపదేశములను శిష్యుడు ఖచ్చితంగా పాటించినంత వరకు గురుదేవుడు అతనితో సాంగత్యమును నేర్పుటయే దానికి కారణము. దీనినే వాణి సాంగత్యం అందురు. దేహ సన్నిధి వపుహు అనబడును. గురుదేవుడు స్వయముగా నిలిచి ఉన్నంత వరకు శిష్యుడు ఆయనను దేహపరముగా సేవింపవలను. ఇక గురుదేవుడు ప్రత్యక్షంగా లేనప్పుడు శిష్యుడు ఆయనను ఉపదేశ పాలనతో సేవింపవలను. హరే కృష్ణ. ఓకే, సో ఈ శ్లోకంలో మనం ఇంతకు ముందు చెప్పుకునేటువంటి మాటలు వచ్చేసాయండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు ఆమె ఏడుస్తుంది. ఎలా ఏడుస్తుంది అని అంటే, ఆమె కన్నీటితోటి ఆమె శరీరం మొత్తం తడిచిపోయే అంత విధంగా ఏడుస్తుంది. సో అలా ఏడుస్తూ ఉండడానికి కారణం ఏమిటి అని అంటే, తను తన గురువులా భావించినటువంటి భర్త ఇక లేరు, తనతో పాటు లేరు అనేటువంటి విషయం ఆమె గమనించింది కాబట్టి. అంటే ఇక్కడ మనకి పిరుపాదల వారు ఏం చెప్తున్నారు అని అంటే, భర్తకి సేవ చేయటం అంటే ఇప్పుడు ఇక్కడ ఈమె భర్తని గురువుగా భావించింది. గురువుకి సేవ చేయటము అని అంటే, గురువుకి రెండు రకాలుగా సేవలు చేయొచ్చు. ఒకటి వాపు సేవ, రెండు వాణి సేవ. వాపు సేవ అంటే దగ్గరగా ఉండి ప్రత్యక్షంగా గురువుకి శారీరకంగా సేవ చేయటం, అది గురువుకి చేసేటువంటి వాపు సేవ. ఇక రెండవది వచ్చేసి వాణి సేవ. వాణి సేవ అంటే గురువు యొక్క ఉపదేశాలని ఏవైతే ఉంటాయో వాటిని మనం అనుసరించడం ఏదైతే ఉంటుందో. అంటే ఇప్పుడు గురువు ఏమని చెప్తారంటే, ఇప్పుడు మీరు నేను చేయాల్సిన పని మీరు చెయ్యండి. అంటే ఇప్పుడు నేను ప్రచారం చెయ్యాలి, నేను ప్రచారం చేసే స్థితిలో లేను కాబట్టి నేను మీకు ఆల్రెడీ ఆ జ్ఞానాన్ని ఇచ్చాను కాబట్టి ఇప్పుడు మీరు ప్రచారం చెయ్యండి అని చెప్పినప్పుడు ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అయిపోయి మనం ఆయన తరపున కనుక మనం ప్రచారం చేస్తే, అంటే మన సొంత భాష్యాలు చెప్పకుండా గురువు మనకి ఏదైతే ఉపదేశించారు, గురువు ద్వారా మనం ఏదైతే నేర్చుకున్నామో అదే విషయాలని మనం ఇంకొంతమందికి చెప్పాలి. చెప్పడం అనేటువంటిది ఎందుకు? ఎందుకంటే ఏ విధంగా అయితే గురువు మనల్ని భక్తులుగా మార్చారో, ఏ విధంగా అయితే గురువు మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళాలి అని కోరుకున్నారో, అదే ఉద్దేశంతో మనం కూడా ఇంకొక 10 మందికి మనం గనక ఆ జ్ఞానాన్ని గనక బోధిస్తే మనం గురువుకి సేవ చేసినట్టు. గురువుకి సేవ, ఇలాంటి సేవని వాణి సేవ అంటారు.
అంటే ఇప్పుడు మనం ఒక 10 మందికి బోధిస్తే దాని మీనింగ్ 10 మందిలో మనం ఒక గొప్పవాళ్ళగా గుర్తింపబడాలనో, లేకపోతే 10 మంది మనల్ని మెచ్చుకోవాలనో, లేకపోతే 10 మంది మనకి ఆరాధించాలనో, లేకపోతే 10 మంది మనల్ని గౌరవించాలనో చేసేటువంటిది ఏదైనా ఉంటే అది వాణి సేవ అవదు, అది గురువుకు చేసేటువంటి సేవ అవదు. ఎలాంటి మెప్పు, ఎలాంటి గౌరవం, ఎలాంటి ఇలాంటి ఒక పర్సనల్గా పొందేటువంటి భావన లేకుండగా ప్రత్యేకించి నేను చేస్తున్నటువంటి పని నా గురువుకి సేవగా నేను చేస్తున్నాను అనేటువంటి భావనలో కనుక చేసినట్లయితే అప్పుడు అది వాణి సేవ అవుతుంది. కాబట్టి గురువు ప్రత్యక్షంగా లేకపోయినా కానీ గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనతో ఉంటాయి కాబట్టి మనము గురువుకి వాణి సేవ చేయొచ్చు. అందరికీ వాపు సేవ చేసేటువంటి అవకాశం రాదు. గురువు ఉన్నప్పుడు కూడా వాపు సేవ చేసేటువంటి అవకాశం అందరికీ రాదు. గురువుకి 50,000 మంది 60,000 మంది భక్తులుంటే, శిష్యులుంటే, మరి ఎంతమంది శిష్యులు గురువుకి ప్రత్యక్షంగా సేవ చేస్తారు? సో అంతమంది శిష్యులు గురువుకి ప్రత్యక్షంగా సేవ చేసేటువంటి అవకాశం రాదు. కాబట్టి నేను గురువుకి సేవ చేయలేకపోతున్నాను అని బాధపడవసరలా. ప్రత్యక్షంగా కనీసంగా వాణి సేవ చేసినా కానీ గురువుకి సేవ చేసినట్లే గురువు చాలా సంతోషిస్తారు. సో అలా వాపు సేవ చేసేటువంటి వాళ్ళతో కూడా మేము మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అదే అంటారు, మేము మాకు కూడా చేయాలనుంది, మీలాగా సేవ చేయాలనుంది అనుకుంటారు. సో మనకేమో వాళ్ళలాగా సేవ చేయాలనుంది అని మనం అనుకుంటాం. కానీ ఏదైనా సరే ఒకే స్థాయిలో ఉన్నట్లు అందరికీ అలాంటి అదృష్టం రాదు, వచ్చిన వాళ్ళు చేస్తారు. ఇమాముదలి మేఖలాం తస్సుభ్యః క్షత్ర బంధుభ్యో బిభ్యతీం పాతు మర్హసి. మాధవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఓ రాజశ్రేష్ట, లెమ్ము లెమ్ము, బలపరివృత్తమైన ధరణి ఏ విధంగా దుర్మార్గుల చెంతను, నామమాత్ర రాజుల చెంతను విడిపోయినదో గాంచుము. మిగుల భీతి చెందియున్న ధరణి, ధరణిని రక్షించుట నీ కర్తవ్యము. సో మామూలుగా ఇప్పుడు సహజంగానే ఒక వ్యక్తి, అందులోనూ భక్తుడు, భక్తుల యొక్క కర్తవ్యం ఏమిటి, భక్తుల యొక్క కర్తవ్యం ఏమిటి అని అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఉద్ధరించడం. అంటే ఇక్కడ ఈమె ఏం చెప్తుంది, నువ్వు ఇంకా చాలామందిని ఉద్ధరించాల్సింది ఉంది, చాలామంది భౌతికంగా ఉన్నారు, వాళ్ళందరినీ ఉద్ధరించడానికి ఇప్పుడు నువ్వు లేవు అని అంటుందన్నమాట. అంటే చనిపోయాడని తెలుసు, తెలిసినా కానీ ఇంకా నీ బాధ్యత ఎక్కడుంది? అంటే ఇప్పుడు మామూలుగా భగవంతుడు కానీ భగవంతుడు భక్తులు కానీ ఎందుకు అవతరిస్తారండి? ధర్మ సంస్థాపనార్థాయ కదండి, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. అంటే భగవంతుడు వచ్చినా భక్తులు వచ్చినా ఎందుకు వస్తారు అంటే ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం, భక్తుల్ని రక్షించడం కోసం. కానీ ఇప్పుడు ఇక్కడ పరిస్థితి లౌకికమైనటువంటి రాజులతోటి, ఇక్కడ జనాలతోటి నిండిపోయి ఉన్నది, వీళ్ళందరినీ ఉద్ధరించాల్సినటువంటి బాధ్యత నీది అనేటువంటి విషయాన్ని తన భర్తకి గుర్తు చేస్తుంది అనమాట. భర్త చనిపోయారు అంటే ఇంకా నువ్వు అప్పుడే ఎల్లకు ఇంకా ఉండు, ఇంకా నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి అని చెప్పడం అనమాట. చదవండి మాతాజీ. చదవండి మాతాజీ, మ్యూట్ లో ఉన్నారు. భాష్యం, దేవదేవుని ఆజ్ఞచే గాని లేదా అతని ప్రతినిధి యొక్క ఆజ్ఞచే గాని అరదించిన ఆచార్యుడు భగవద్గీత యందు తెలుపబడిన ధర్మమును సుస్థాపితము చేయును. ధర్మమనగా భగవదాదేశమును కట్టుబడియుండుట అని భావము. మనుజుడు దేవదేవుడగు శ్రీకృష్ణునికి శరణం జొచ్చిన క్షణము, క్షణము నుండియే ధర్మము ఆరంభమగును. ప్రామాణికమగు ధర్మ విధానమును ప్రచారము చేసి ఎల్లరూ దేవదేవునికి నమస్కరించినట్టుగా చేయుట ఆచార్యుని కర్తవ్యము. శ్రవణము, కీర్తనము, స్మరణము మొదలగు నవవిధ పద్ధతులు కలిగిన భక్తియోగమును వసంగుచు మనుజుడు
ధర్మ నిర్వహణమును చేయవచ్చును. కానీ ఆచార్యుడు అస్తమించినంతనే దురదృష్టవశాత్తు దుర్మార్గులు భక్తిరహితులు దానిని అదనుగా కొని స్వాములు యోగులు పరోపకారులు సంక్షేమ కార్యకర్తల రూపమున వెంటనే అప్రామాణికమగు నియమములను సారి గురుజీ సరిగ్గా కనిపించాల నియమములకు ప్రవేశపెట్టుదురు. నిజమునకు భగవదాదేశములను నిర్వహించుటచే మానవ జన్మ ఉద్దేశింపబడినది. ఇది భగవద్గీత 9.34 ఎందు ఇట్లు తెలుపబడను. మన్మనాభావ మద్భక్త్యో మధ్యాజి మాం నమస్కురు మామే వైష్కస్సి యుక్తైవ మాత్మానాం పరాత్పరాయణ. ఒక్క నిమిషం నేను చదువుతాను కొంచెం రెండు లైన్లు. మన్మనాభవ మద్భక్తో మాధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణ. నీ మనస్సును సదా నా చింతనైందే నమగ్నము చేయము, నా భక్తుడు వగ్ము, నాకు నమస్కారం చేయము, నన్ను అర్చింపు. ఈ విధముగా నా యందు సంపూర్ణ మగ్నువై నీవు నన్ను తప్పక చేరగలవు. పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుడే సదా స్మరించుట, ఆ దేవదేవునికి భక్తులుగా ఆగుట, అతన్ని అర్చించుట, అతనికి ప్రణమిల్లుటయే మానవాళి యొక్క ముఖ్య కార్యము. ఆచార్యుడు వీటన్నింటినీ నెలకొల్పినను ఆయన అస్తమించినంతనే తిరిగి సమస్తము అస్తవ్యస్తము కాగలదు. అంతటా ఆచార్యుని యొక్క నిజమైనటువంటి శిష్యగణము ఆయన ఉపదేశములను శ్రద్ధతో అనుసరించుచు పరిస్థితిని ఉపశమింపచేయటకు యత్నితుడు. ప్రస్తుతము ప్రపంచమంతయు దుర్మార్గుల మరియు భక్తిరహితుల వలన హైమనకు గురి అయి ఉన్నది. కనుకనే ప్రపంచమును అధర్మము నుండి రక్షించుటకు మా కృష్ణ చైతన్య ఉద్యమం ఆరంభించబడింది. కావున ప్రపంచమునందు నిజమైనటువంటి సుఖశాంతులను కలుగు చేయటంలో మా ఉద్యమమునకు ఎల్లరూ సహకరించవలసి ఉన్నది. భక్తుడు ఎందుకు వస్తారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. భక్తులు ఎందుకు వస్తారు అంటే భగవంతుడు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ప్రచారం చేయడం కోసం భక్తులు వస్తారు. సో ఇలాంటి భక్తులు లోపించినప్పుడు ఏమవుతుంది అనంటే, ప్రతి కపట యోగి కూడా ప్రతి కపట సన్యాసి కూడా నేనే భక్తుణ్ణి అని చెప్తూ భగవంతుడి యొక్క వాక్యాలని తప్పుదోవ పట్టే విధంగా ప్రచారం చేసి సొంత లాభం పొందడానికి ప్రయత్నం చేసేటువంటి అవకాశం. చాలామంది గురువులు ఉన్నారు సమాజంలో, గల్లీకి ఒక గురువు, అందరూ ప్రచారాలే చేస్తున్నారు. కానీ వీళ్ళందరూ నిజంగా పరంపరలో ఉన్నారా? లేరు. కానీ వాళ్ళ ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశం భగవత్సేవ అయితే అవచ్చో కాదో తెలీదు. ఒకవేళ ప్రామాణికమైనటువంటి భక్తులు గురువులు కనుక లోపించినప్పుడు, ఇలా ఏ విధంగా అయితే మలయధ్వజుడు మరణించినప్పుడు మరి ఆయన భార్య ఏ విధంగా రోధిస్తుందో చూడండి. చాలా మంది అన్యాయం అయిపోతారు. వాళ్ళందరికీ కపట సన్యాసులు కపట యోగులు వచ్చి ఏదేదో బోధించేస్తారు, కాబట్టి మీరు ఉండండి అనేటువంటి విషయాన్ని ఆమె చెప్తుంది. అంటే ఒక గురువు, ప్రామాణికమైనటువంటి గురువు లోపించినప్పుడు ప్రతి ఒక్కడూ కూడా ఆ శూన్యాన్ని ఆ సమయాన్ని ఆసరాగా తీసుకొని అందరికీ ఆధ్యాత్మిక బోధన అనేటువంటి పేరుతో భౌతిక లాభాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. సో ఇలాంటిది ఒకటి జరగకుండా ఉండాలి అనంటే, ఒక గురువుని నిజంగా సేవించినటువంటి శిష్యుడు అయితే వాణిసేవ చేయాలి. వాణిసేవ అంటే గురువు లేనప్పుడు కృష్ణుడి యొక్క మాటలని గురువు తరపున మనం ప్రచారం చేయగలగాలి. అలా చేస్తే నిజంగా గురువుకి సేవ చేసినట్లు, అలా చేస్తే గురువు ఏదైతే కోరుకున్నారో అది జరిగినట్లు భగవంతుడి యొక్క సేవ చేసినట్లే సమానమవుతుంది. మరి ఏంటి భగవంతుడు చెప్పినటువంటి మాట అంటే, ఇక్కడ చూడండి మనకి 9.34 శ్లోకంలో చెప్పినట్టు, మన్మనాభవ మద్భక్తో మాధ్యాజీ మా నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణ. అంటే ఎప్పుడు కూడా భగవత్ చింతనలోనే ఉండాలి, భగవంతుడినే సేవించాలి. ఎవరినో పూజించమని భగవంతుడు చెప్పలేదు భగవద్గీతలో. నన్ను అనేటుండే మాధ్యాజీ మాం నమస్కురు అన్నాడు. మాం నమస్కురు అంటే నాకు నమస్కారం చేయండి అన్నాడు. పోయి ఏ బాబాకో ఏ గురువుకో లేకపోతే ఏ భౌతికమైనటువంటి వ్యక్తులకో ఏ వ్యక్తికో పూజ చేయమని చెప్పలేదు అక్కడ. భగవద్గీత చదివితే, భగవద్గీతను మనం పూర్తిగా యాక్సెప్ట్ చేస్తే కృష్ణుడు దేవాది దేవుడు, కృష్ణుడికి నమస్కరించమని కృష్ణుడు చెప్తున్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అందుకని ఇక్కడ
నాకు నమస్కారం చెయ్యి అని చెప్పారు. కాబట్టి మనం కూడా భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడికే నమస్కారం చేయాలి, ఆయన్ని అర్చించాలి, ఆయనకే భక్తుడు అవ్వాలి, ఆయన చింతనలోనే నిమగ్నమై ఉండాలి. ఇది భగవంతుడు కోరుకున్నటువంటి విషయం. ఈ విషయాన్ని ఎవరైతే ప్రచారం చేస్తారో ఆ వ్యక్తి ప్రామాణికమైనటువంటి గురువు. ఈ విషయాన్ని కాకుండా ఏదేదో మాట్లాడి ఏదేదో ఆరోగ్యం గురించో లేకపోతే ఐశ్వర్యం గురించో లేకపోతే నీ భౌతికమైనటువంటి సమస్యలను తీర్చడం గురించో మాట్లాడేటువంటి వ్యక్తులు గురువులుగా పరిగణించబడరు. సో ఎవరైతే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి మాటలను మాత్రమే ప్రచారం చేస్తారో వాళ్ళు మాత్రమే ప్రామాణికమైనటువంటి గురువులు. సో అలాంటి గురువులు లోపించినప్పుడు మాత్రమే మనకి ఇలాంటి దొంగ గురువులు ఇలాంటి దొంగ మెసేజ్లు మనకి లోకం మొత్తం పాకిపోయి మనం అమాయకులు, మనం అందరి మాటలు నమ్మేస్తాం. అందరి మాటలు నమ్మేసి ప్రతి ఒక్కళ్ళు చెప్పింది కూడా నిజమే అనుకొని మనం నిజమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. అందుకని అందరూ కూడా వాణి సేవ చేయటానికి ప్రయత్నం చేయాలి. వాణి సేవ అంటే ఇదే, భగవద్గీతను ప్రచారం చేయడం. ఓకే, ఇక్కడికి ఆపుదామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. 48 శ్లోకాలు కంప్లీట్ చేసాం, 49వ శ్లోకం రేపటి నుంచి చూద్దాం. కమిషన్ మాతాజీ మీరేమన్నా సమరైజ్ చేస్తారా? ప్రభు నేను అంటే 27 అధ్యాయం వరకు నేను ఇవాళ జాయిన్ అయ్యాను. మళ్ళీ పురంజనుడు మరణించి వైదర్భిగా జన్మెత్తాడా ప్రభు? అవును మాతాజీ. నేను ఇంకా వెళ్ళలేదు ప్రభు, అన్ని వింటారు. రికార్డింగ్స్ వినండి మాతాజీ, మళ్ళీ మనం మాట్లాడదాం. ముందు సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం. 2 మినిట్స్. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ ప్రభుజీ ఇవాళ మనం ఎంత బాధాకరంగా ఉంది, కాకపోతే మనము వినాల్సి వచ్చింది కాబట్టి భార్యకి భర్త ఏ విధంగా సేవ చేయాలి అంటే, భార్య అంటే కేవలము భౌతిక శారీరక సుఖాలు ఇవ్వడమే కాకుండా వానప్రస్థ జీవనంలో ఏ విధంగా భర్తకి సేవ చేయాలి అనేది తెలుసుకున్నాము. ఎస్పెషలీ వైదర్భిని ఆమె నిజంగా చాలా సేవ చేసింది అని కూడా తెలుసుకున్నాం ఇక్కడ. అయితే దీంట్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉండాలి. ఇది మనందరికి కూడా వర్తిస్తుంది. మనం కూడా వానప్రస్థానికి వెళ్ళాలి. ఇది కూడా మనకి చాలా చాలా ముఖ్యము. ప్రతి గృహస్థుడు కూడా వీటిని పాటించాలి. ప్రతి గృహస్థుడు కూడా పరమహంస స్థితికి వెళ్ళాలి అనేది చాలా బాగా అర్థమైంది. అది దాన్ని బట్టి కూడా నేర్చుకున్నాం ప్రభుజీ. వానప్రస్థ జీవితంలోకి వెళ్ళాలంటే మన సుఖాలన్నింటినీ కూడా, భౌతిక లైంగిక సుఖాలన్నింటినీ కూడా విడిచిపెట్టి కేవలం ఆధ్యాత్మిక చింతనలోనే ఉండాలి. అయితే ఇక్కడ ఈ భార్యాభర్తలను చూసి మనము తెలుసుకున్నాము. అదేవిధంగా కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ మనకి మలయధ్వజుడు ఆయన దేహాన్ని విడిచిపెట్టడం జరిగింది. కానీ భార్యకి తెలియకుండా ఇంకా కూడా సేవలను చేస్తూనే ఉంది ఆమె. ఆ తర్వాత తెలిసిపోయింది వాళ్ళ భర్త అయినటువంటి మలయధ్వజుడు చనిపోయాడని. సో ఈ సందర్భంలో మనము వాపు సేవ, వాణి సేవ గురించి కూడా వివరించడం జరిగింది. వాపు సేవ అంటే భగవాన్కు దగ్గరగా ఉండి శారీరకంగా సేవ చేయడం. అదేవిధంగా వాణి సేవ అంటే గురువు ఉపదేశాలని, గురువు యొక్క గురిని మనము శిష్యులం పాటిస్తూ అందరికీ ప్రచారం చేయడం. ఈ రెండు సేవలు కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ప్రతి ఒక్కరికి అలాంటి సేవలు చేసే అవకాశం దొరకదు. చేయడం అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మనం చేయాలి అని. ఇంకా అంతేకాకుండా ఆ భార్య వైదర్భిని ఒక ఎలా ఏడుస్తుంది అంటే, ఆమె కన్నీళ్లతో చీరంతా కూడా నానిపోయింది అంటే, ఆమె అంత భావోద్రోకమై ఏడవడం స్టార్ట్ చేసింది. అంతేకాకుండా మీరు ఇప్పుడే వెళ్ళిపోతే ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు అన్నట్టు. ఎందుకంటే ఆయన ఇంకా మంచి కార్యాలు చేయాలి, ఇంకా ఎక్కువ భక్తిని ప్రచారం చేయాలి, ఇంకా ఎక్కువ చాలా ప్రచారం చేయాలి. అది ఈయన లేకుంటే కాదు అన్న ఒక ఉద్దేశంతో ఆమె విలపించడం ప్రారంభించింది. ఇక్కడ ఇంకొక మంచి విషయాన్ని ప్రభుజీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఇప్పుడు చాలా మంది భక్తులే అనేవాళ్ళు లోపిస్తే
ప్రపంచంలో మన దగ్గర అంతా కూడా దొంగ బాబాలు కపట సన్యాసులు వీళ్ళందరూ వచ్చి తప్పుదోవ మనని మన సమాజాన్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది కాబట్టి వాటి మనం జాగ్రత్తగా ఉండాలి అంటే మనకి గురు పరంపరలో గురువులు ఇంపార్టెంట్ భక్తులు ఇంపార్టెంట్ మనం ఎప్పుడు భగవత్ చింతనలోనే ఉండాలి భగవంతుని సేవ చేయాలి అని వివరించడం జరిగింది ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ హరే కృష్ణ